అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు పరువు పోయే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో తన రెండవ మ్యాచ్ లో అదరగొట్టింది శ్రీలంకను చిత్తు చేసింది ఆ జట్టు అద్భుతమైన ఫామ్ లో ఉన్నామనే సందేశాన్ని పంపించింది వరుసగా రెండవ మ్యాచ్ లో విజయ దుందుభి మోగించింది భారత్ తో మ్యాచ్ కు ముందు బూస్ట్ లాంటి సక్సెస్ అందుకుంది బాబర్ ఆజమ్ సేన ఇదే హైదరాబాద్ ఉప్పల్ పిచ్ పై ఇదివరకు నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ విజయ కేతనాన్ని ఎగురవేసిన విషయం తెలిసిందే తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ రెండు వందల ఎనభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు తడబడింది నలభై ఒక్క ఓవర్లలో రెండు వందల ఐదు పరుగులకు ఆల్అౌట్ అయింది రెండవ మ్యాచ్ లో శ్రీలంకకు చుక్కలు చూపింది శ్రీలంక నిర్దేశించిన మూడు వందల నలభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని అలవోకగా కొట్టిపాడేసింది పాకిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై ఐదు పరుగులతో ఘన విజయం సాధించింది ఇంకా పది బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించిందంటే ఆ జట్టు దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్ కొనసాగుతున్నప్పుడు స్టాండ్స్ లో ఓ ఆసక్తికర ప్లకార్డు కనిపించింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు సంబంధించిన ఆ ప్లకార్డ్ అది ఆయనను స్కామ్స్టర్గా గా పేర్కొంటూ కొందరు ప్రేక్షకులు ఈ ప్లకార్డ్ ను ప్రదర్శించారు దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆంధ్ర స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలను చంద్రబాబు దొంగిలించారనే అక్షరాలను ఇంగ్లీష్ లో ఈ ప్ల పై ముద్రించారు పక్కన చంద్రబాబు ఫోటోను ప్రింట్ చేశారు ప్లకార్డ్ పై భాగంలో స్కామ్ స్టార్ బాబు అని కింది భాగంలో కరప్ట్ టీడీపీ అని రాశారు ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఈ ప్లకార్డ్ ను ప్రదర్శించడం వల్ల అది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించినట్లయింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది జుడీషియల్ కస్టడీకి తరలించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని డొల్ల కంపెనీలను సృష్టించి ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి దీనిపై ఏపీసీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు